అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికివో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత నిజానికి ఈ గొప్పతనం మోహన్ గారిది ట్రైనింగ్ ఆపరేషన్ రెండు కలిసి వచ్చేలా బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు. ఆ రకంగా సుహితతో కలిసి ఉండే అవకాశం నాకు కలిగింది. సుహిత నా దగ్గరున్న 6 నెలలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఫణీంద్ర, వాట్ ఏ సర్ప్రైజ్! ఎప్పుడొచ్చావు ఫణీంద్ర? ఉదయాన్నే. అవునా? ఎక్కడ దిగావు? గెస్ట్ హౌస్ లో. అదేంటి, ఇంటి అల్లుడు అయి ఉండి బయట గెస్ట్ హౌస్ లో దిగావంటే సిగ్గుపడాల్సిన విషయం. నేను ఒప్పుకోను. పర్వాలేదండి, అది మన గెస్ట్ హౌసే. నోనో, అలా అంటే కుదరదు, వెంటనే ఇంటికి వచ్చేయాల్సిందే. మీ వరుస చూస్తుంటే ఇప్పుడే తీసుకెళ్లి గెస్ట్ హౌస్ ఖాళీ చేయించేలా ఉన్నారు. ఫణీంద్ర వచ్చి చాలా సేపైంది, మీరు వస్తారని కాఫీ కూడా ఇవ్వలేదు. తీసుకొస్తానుండండి. ఇంకా ఏంటో విశేషాలు? కమాన్ కూర్చో. ఎలా ఉన్నావు? మీలో మీరే నవ్వుకుంటున్నారు, తేజ గారు గుర్తుకొచ్చారా? ఇప్పటిదాకా నువ్వు ఒక్కదానివే నన్ను ఆట పట్టించలేదు అనుకున్నాను. నువ్వు మొదలు పెట్టావన్నమాట. ఈ సరదాలు సరాగాలు లేకపోతే పెళ్లిలో మజా ఏముంటుంది మేడం? జీవితాంతం గుర్తుండిపోయేవి అందమైన ఈ జ్ఞాపకాలే. నిజమే వసంత, మొన్నటి వరకు నాకు కూడా పెళ్ళనేది పర్సనల్ వ్యవహారం కదా, ఏదో సింపుల్గా చేసుకోకుండా ఈ పబ్లిసిటీ హడావుడి ఎందుకు అనిపించింది. కానీ ఈ పెళ్లి కళ చూస్తుంటే నా అభిప్రాయం మార్చుకోవాలనిపిస్తోంది. అదేంటి మేడం? అవును వసంత, అయిన వాళ్ళందరూ రావడం, ఆప్యాయంగా పలకరించడం, అభినందించడం, అందరూ కలిసి భోజనం చేయడం, సరదాగా కబుర్లు చెప్పుకోవడం, ఇల్లంతా సందడిగా ఏదో కొత్త కళ్ళొచ్చినట్టు అనిపిస్తోంది. అంతేకాదు, ఈ పెళ్లి వేడుకల్లో మరో గొప్పదనం ఏంటంటే పెళ్ళైన వాళ్ళు గతంలోకి వెళ్లి ఆ అనుభవాలు గుర్తు తెచ్చుకుంటారు. పెళ్లి కావలసిన వాళ్ళు జరగబోయే పెళ్లి గురించి కలలు కంటారు. అలా పెళ్లి చేసుకునేవాళ్లే కాక
అందరికీ ఆనందాన్ని పంచుతుంది. అందుకే మన వాళ్ళు శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా జరిగే పెళ్ళికి అంత విలువిస్తారు. కరెక్టే మేడం, చాలా చక్కగా ఎనలైజ్ చేసి రచయిత్రి అనిపించుకున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా మీరు మాత్రం చాలా లక్కీ మేడం. మీ ప్రేమకి ఎన్ని అవరోధాలు అడ్డంకులు వచ్చినా, పెళ్లి మీద ఆశలు వదులుకున్నా, చివరికి దేవుడి వల్ల అన్నీ తొలగిపోయాయి. ప్రేమించిన తేజ గారిని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ అదృష్టం చాలా తక్కువ మంది ఆడపిల్లలకి దక్కుతుంది. నిజమే వసంత, తేజతో పెళ్ళవుతుందనే ఆశని పూర్తిగా వదులుకున్నాను. అందుకే వేరే సంబంధం చేసుకోవడానికి కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. అలాంటిది ఒక్కసారిగా పరిస్థితుల్లో మార్పు వచ్చి తేజతో నా పెళ్లి జరగబోతుందంటే నిజంగా నా అదృష్టమే. ఒక్క మీ అదృష్టమే కాదు మేడం, ప్రాణంగా ప్రేమించి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం తేజగారి అదృష్టం కూడా. ఏమైనా ఇద్దరు మంచి మనుషులు, గొప్ప ప్రేమికుల పెళ్లి ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరిద్దరు చూస్తున్నాం. చేతులకి గోరింటాకు పెట్టడంతో నా పని అయిపోయింది. ఇక తేజగారు మీ మెళ్ళ మూడు ముళ్ళేసి మీ చేయి అందుకోవడమే మిగిలింది. ఒకప్పుడు ఇల్లు కొడుకు కోడళ్లతో పిల్లా పాపలతో నిండుగా కళకళలాడిపోతూ ఉండేది. ఇన్నాళ్లకి మళ్లీ ఆ కళ వచ్చిందనిపిస్తోంది. చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం ఇలాగే 10 కాలాల పాటు ఉండేలా చేయమని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఎందుకుండదమ్మా, రామలక్ష్మణులు లాంటి అల్లుళ్ళు దొరికారు, ఇక ఇంట్లో అంతా ఆనందమే. సూర్య, తేజ, ఇక నుంచి మీ ఇద్దరూ నా కల్లుళ్ళు కారు, కొడుకులు. ఈ కుటుంబం మంచి చెడ్డలు, బరువు బాధ్యతలు మీరే చూసుకోవాలి. తప్పకుండా చూసుకుంటారమ్మా. తేజబాబు, సూర్యబాబు ఇద్దరూ ఇద్దరే. మంచితనం, తెలివితేటలు, కట్టుబడి పనిచేయడం, ఇలా ఎందులోనూ ఒకరినొకరు తీసిపోరు. మిత్రంని, సుయితమ్మని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కాబట్టి పువ్వులు ఎట్టి చూసుకుంటారు. ఆ ఇష్టంలో నువ్వే కంగారు పడకు, నిశ్చింతగా ఉండు. నేను ఆ ధైర్యంతోనూ ఆ నమ్మకంతోనే ఉన్నాను పెంచలమ్మా. ఇప్పుడు అసలు పాయింట్లోకి వస్తున్నానమ్మా. ఏంటి పెంచలమ్మా? చెప్తా అమ్మాయిలు, మొన్నటిదాకా అసలు పెళ్ళిళ్ళే వద్దన్న మీరు అర్జెంటుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ తర్వాత ఏంటి? ఏంటి అలా చూస్తున్నారు? పెళ్ళిళ్ళు చేసేసుకుని అని మూనని ఆ ఊరని ఈ ఊరని తిరిగొత్తే సరిపోదు. పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నా పిల్లల బోసి నవ్వులు, కేరింతలు, ఆటపాట్లు ఉంటేనే ఇల్లెప్పుడు కళకళలాడుతూ ఉంటది. ఆ సందడి, ఆ సంతోషమే ఏరు. అందుకని పెళ్లైన శుభ సందర్భంగా మీ రెండు జంటలకి ఓ పోటీ ఎడుతున్నాను. పోటీయా? అవును. పోటీ అనగానే ఎవరికైనా కంగారుంటుంది. తొందరగా చెప్పు పెంచలమ్మా. ఆళ్ళకా టెన్షన్ ఉండాలని ఈ బిల్డప్ అమ్మా. చూడండమ్మా, మీ రెండు జంటల్లో ముందుగా ఎవరు బిడ్డను కట్టారో ఆళ్ళకో మంచి బహుమానం ఇస్తాను. ఏమిస్తావో అది కూడా చెప్పు. లేదమ్మా, బహుమతి ఏంటని మాత్రం అడగండి, అది సస్పెన్సు. కాబట్టి అమ్మాయిలు చిన్నప్పటి నుంచి చదువులో, వ్యాపారంలో అన్నింటిలో పోటీ పడ్డారు. అట్టాగే ఇక్కడ కూడా పోటీ పడి బహుమతి గెలుచుకోవాలా? అటు ఇటు తెగ సర్దుతున్నావు ఏంటి? ఫోటో తీస్తున్నావా లేక సినిమా తీస్తున్నావా? మేడం కొంచెం మీకు లెఫ్ట్ రండి. మేడం కొంచెం ముందుకి. అలా ఓకే ఓకే ఓకే. ఇదిగో బాబు,
ముందే చెప్తున్నాను, మమ్మల్ని అందరిని బాగా తీయాల, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. ముందు నువ్వు కదలకుండా కూర్చోమ్మా, లేకపోతే నిజంగానే తేడాలు వస్తాయి. రెడీ, స్టడీ, స్మైల్. నువ్వు అలా మూతి పీచుకుని కూర్చుంటే హనుమంతుడి ఫోటో ముందు పెట్టి తీసారనుకుంటారు. కాస్త నవ్వమ్మా. సుహిత, ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఈ కన్నీళ్ళేంటమ్మా? ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ ఈ పరిస్థితి తప్పదు. అత్తవారింట్లో ఉన్నా పుట్టింటి మీద మమకారం పోదు. అయినా మనసు నిబ్బరించుకోవాలి. అదో వేరే ప్రపంచం అనుకోకుండా మెల్లగా అందర్నీ అర్థం చేసుకుంటూ కలుపుకుంటూ పోవాలి. సుఖంగా సంతోషంగా ఉండాలి. అనుమానాలు, అపార్థాలు, కష్టాలు, సుఖాలు వచ్చిపోతుంటాయి. అన్నింటినీ అరాయించుకోవాలి. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కంట్లో గుచ్చుకోలేదని సంతోషించి సర్దుకుపోవాలి. అటు పుట్టింటి గౌరవం, ఇటు అత్తింటి గౌరవం నిలబెట్టగలిగే అవకాశం గొప్పతనం ఆడపిల్లకే ఉంది. నీ మంచితనంతో, ప్రవర్తనతో అది నువ్వు నిలబెట్టాలి. అభిమానాలకి, ఆత్మీయతలకి విలువనిచ్చి మంచి కుటుంబంలోకి కోడలుగా వెళ్తున్నావు. అది నీ అదృష్టం. ధైర్యంగా ఆనందంగా ఉండు సహిత. మిత్ర, చిన్నప్పటి నుంచి తోడు నీడగా కలిసి ఉన్నావు. ఇంతవరకు ఎప్పుడు నిన్ను వదిలి ఉండలేదు. తెలుసా తెలియకో తిట్టుకున్నాం, కొట్టుకున్నాం. అంతకన్నా అభిమానంగా కష్టం సుఖం పంచుకున్నాం. ఇప్పుడు నిన్ను వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది మిత్ర. నిజమేనక్క, నా కోసం ప్రాణాలు ఇచ్చి అక్కని మిస్ అవుతున్నానని ఫీలింగ్ మనస్సును బాధ పెడుతోంది. కానీ అమ్మ చెప్పినట్టు తప్పనిసరి పరిస్థితి. కాకపోతే నువ్వు కోరుకున్న కోవెలలోనే అడుగు పెట్టబోతున్నావు. బీ హ్యాపీ, బీ చీర్ఫుల్. థ్యాంక్ యూ మిత్ర. పెంచలమ్మా, అమ్మ తర్వాత అమ్మే అయి మమ్మల్ని పెంచావు. కష్టాల్లోనూ సుఖాల్లోనూ మాకు తోడుగా ఉన్నావు. అమ్మ నాన్న లేనప్పుడు అన్నీ నువ్వే అయి మాకు ధైర్యం చెప్పావు, మా కన్నీళ్లు తుడిచావు, మా అందరికీ ప్రేమను పంచే అమ్మవయ్యావు. సుహితమ్మ, 100 ఏళ్ల పాటు పచ్చగా పిల్ల పాపలతో చల్లగా ఉండమ్మా. మేం బయలుదేరతాం అత్తయ్య గారు. తేజ, మా గురించి, మా కుటుంబం గురించి నీకు బాగా తెలుసు. పరిస్థితులు తారుమారై మేం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు మాకు సాయం చేశావు. అంతగా మాలో ఒకటిగా కలిసిపోయిన నువ్వు అల్లుడిగా దొరకడం మా అదృష్టం. సుహిత మనసు పసిపాపలాంటిది. ఇంతకాలం అమ్మే లోకంగా పెరిగిన సుహితని నీ చేతుల్లో పెడుతున్నాను. ఇక నుంచి తన కష్టాలు సుఖాలు అన్నీ నువ్వే చూసుకోవాలి. ఆనందం కలిగితే నువ్వే పంచుకోవాలి, కన్నీళ్ళొచ్చినా నువ్వే తుడవాలి. తల్లి ప్రేమకి దూరం అయ్యాననే లోటు తెలియకుండా చేయాలి. కన్నతల్లి ఆవేదనని అర్థం చేసుకుని సుహిత జీవితంలో ఆనందం నింపమని కోరుతున్నాను. మీరంతగా చెప్పాలి అత్తయ్య గారు. సుహిత మనస్తత్వం నాకు బాగా తెలుసు, అందుకు తగ్గట్టుగానే జాగ్రత్తగా చూసుకుంటాను. నా ప్రేమలో ఏ లోటు రానివ్వను. అయినా మేము ఊరు వదిలి వెళ్ళటం లేదు, ఇక్కడే ఉంటాం కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపిస్తాను. అలాగే సుహితని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు మీరు రావచ్చు. సుహిత, వర్జం వస్తుంది, బయలుదేరండమ్మా.
చూస్తానమ్మా. దీపావళి నాడు పిల్లలు విష్ణు చక్రం తిప్పినట్టు ఊరికే పళ్ళెం తిప్పడం కాదు, చక్కగా ఓ మంగళహారతి పాడండి. ఏమిటి ఒక్కసారిగా అందరూ బ్లాంక్ అయిపోయారు? నాన్న మీకు దండం పెడతాను, మీరు వీళ్ళని రచ్చగొట్టకండి. వీళ్ళు కానీ పాడడం మొదలు పెట్టారనుకో ఇక్కడ మావిడ బెదిరిపోయి పారిపోద్ది. అలా అంటావా? అయితే ఓకే, వచ్చేయండి వచ్చేయండి. అమ్మయ్యా రాసుహిత. ఆగండి ఆగండి ఆగండి, లోపలికి రావడానికి వీల్లేదు. అదేంటల్లుడు, చెక్పోస్ట్ లాగా టోల్ గేట్ ఫీజు కడితే కానీ లోపలికి రానివ్వా ఏంటి? కరెక్ట్గా చెప్పారు బావా. తిరుపతిలో ధర్మదర్శనలాగా ఫ్రీగా ఎంట్రీ ఇచ్చేస్తారంటే కుదరదు. వెంకటేశ్వర స్వామిలాగా భార్యతో సహా చిద్విలాసంగా హారతి తీసుకున్నావు కదా, ఆడపడుచు కట్నం పళ్ళెంలో వేసి మరీ రావాలి. మళ్ళీ బ్రేకా? అవును, పేర్లు చెప్తే గానీ లోపలికి రావడానికి వీల్లేదు. ఒక్క పేరేంటి అనుష, మొత్తం బయోడేటానే చెప్తాను. పేరు తేజ, తండ్రి పేరు గోపాలరావు, క్వాలిఫికేషన్ బీటెక్, భారతీయుడిని. బావా నీ తెలివితేటలు ఇక్కడ కాదు. భారతీయుడు అపరిచితుడని నీ పేరు చెప్పడం కాదు, పెళ్లి కూతురు అదే మా చెల్లాయి పేరు చెప్పాలి. లేడీస్ ఫస్ట్ అంటారుగా, ముందు తనే చెప్పాలి. ఇది కరెక్ట్. వదినమ్మా ముందు నువ్వే పేరు చెప్పాలి. అవునమ్మా చెప్పేసి. సిగ్గు మొగ్గలు దాచి ముందు పేరు చెప్పమ్మా. పేరు, ఆయన పేరు, చిత్రం సినిమా దర్శకుడి పేరు ఒకటే. అమ్మ వదినమ్మా గడుచుదానివే, కానీ మేము నిన్ను క్లూ అడగలేదు, పేరు అడిగాం, చెప్పాల్సిందే. అనుష అంతలా అడుగుతుందిగా, చెప్పే సుహిత. బావ చెప్పేశాడు కదా, ఇంకెందుకు ఆలస్యం? నువ్వు చెప్పేచెల్లమ్మా. తేజ. సరిగా వినపడలేదు. తేజ. మీ ఆడపడుచుకు మాత్రమే వినపడేలా చెప్తే ఎలాగమ్మాయ్, అందరికీ వినపడేలా గట్టిగా చెప్పు. తేజ. ఇంకా లోపల రావచ్చా? నీకు చెప్పంగా రావచ్చు. వదినా కుడికాళ్ళు ముందు పెట్టి లోపలికి రా. ఆగండి ఆగండి.